ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పూర్ పీపుల్ కి ఏమి పని లేదు, వాళ్ళని ఏం చేయాలి. మూడోది బిజినెస్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఉన్నాయి, తోపుడు బండ్లు ఉన్నాయి, చిన్న చిన్న షాపులున్నాయి, కిరాణా కొట్లున్నాయి. వీళ్లు కాకుండా ఒక 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టిన షాపులున్నాయి. వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి. 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నేను చూస్తే ఫుడ్ సర్వీస్ మేము ఎప్పటికప్పుడు సర్వీస్ కూడా చేస్తున్నాం. ఫుడ్ అవైలబిలిటీ 82, 81, 81, 65, 67 ఆ ప్రాంతంలో వచ్చాం. డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 71, 93 వచ్చాం. అంటే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ. ఈవెన్ దెన్ దెర్ ఆర్ సమ్ కంప్లైంట్స్. లేట్గా వచ్చింది, ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇస్తున్నాం. ఇంకొక పక్కన శానిటేషన్ 76 నుంచి 80 దాకా వచ్చింది. బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్. మళ్ళా మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది. ఇన్ని 5 సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయలే. స్టామ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు. మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి. అవన్నీ కూడా ఏ విధంగా తీయాల్సిన అవసరం. తీయకపోతే మళ్ళా ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ సప్లై అయితే 88, 87, 85 ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతా ఉంది. వాటర్ సప్లై కూడా 82% వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా 88% ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సరే, ఇంకా నేను కానీ మంత్రులు కానీ ఇంకా బాగా పనిచేస్తున్నా అంటున్నారు. ఓవరాల్గా అయితే ఆఫీసర్స్ కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే, ఇప్పుడు నేను చెప్పాను వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ 115 వచ్చాయి. 115లో స్టాగ్నేషన్ లేదు, సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు. నెంబర్ ఆఫ్ వాట్స్ పార్షియల్గా స్టాగ్నేషన్ ఉండేది 5 ఉన్నాయి. ఇంకొక పక్క 18, 5 ఫుల్గా ఉన్నాయి, 18 దాకా పార్షియల్గా ఉన్నాయి. అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది. నిన్న 4-5 మీటర్ల అడుగులు ఉండేది, ఈరోజు 1.5-2 ఫీట్కి వచ్చింది. చాలా వరకు శుభ పరిణామం. ఇదే కానీ జరిగితే రేపు ఈవినింగ్ మొత్తం వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చెప్పినట్టు 46% చేరిందని చెప్పి అంటున్నారు. మాకు కూడా 1,10,000 కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 2,23,000 కార్డ్స్కి మేము రేషన్ ఇవ్వాలి. ఇది బ్రాడ్గా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. ఓవరాల్గా కోఆర్డినేట్ అయింది, కానీ వాళ్ల బాధలు చూస్తే మాత్రం చాలా బాధ వేస్తుంది. కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఒక అప్రమత్తంగా ఉండడం, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం, అధికార యంత్రాంగం రాత్రింబగళ్లు నిద్రపోకుండా పనిచేశారు, పండగల పూట కూడా పనిచేశారు. ఈవెన్ నౌ వీఆర్ హ్యావింగ్ ఆఫ్టర్ దిస్, ఇది ఎందుకంటే మీకు ముందు చెప్తే మీరు కూడా మీడియాకి వెళ్తుంది, మీ తర్వాత మళ్ళా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్.